జనార్థి నేటి మాట చూస్తే మహిళలకు భద్రత కల్పించలేని ప్రభుత్వాలు బతుకమ్మ చీరలు పంచిపెడుతున్నారు చెట్టు పేరు చెప్పి విత్తనాలు అమ్ముకునే సర్కారు బతుకమ్మ చీరల పేరిట వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కనీసం నాణ్యమైన చీరలు ఇవ్వకుండా ఓట్ల కోసమే బతుకమ్మ చీరలు చీరల వేషాలు కట్టి చేతులు దులుపుకుంటున్నారు పేదోని బతుకుల్లో చీ చీకట్ల నింపి సారే అని సంకలు గుద్దుకుంటున్నారు ఇంకా ఎన్నాళ్ళు ఎగతాలు చేస్తూ పేదోళ్ళ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తారు ఇన్నాళ్ళు చీరలు లేకనే బతుకమ్మ సంబరాలు జరుపుకోలేదా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం రాష్ట్రంగా మారడానికి ఇప్పుడున్న అధికార పార్టీ కొమ్ముగాస్తున్న అందరికీ భాగస్వామ్యం ఉంది తిలాపాపం పాపం తలా పిడికడన్నట్టు తయారైంది నేటి తెలంగాణ పరిస్థితి ఉద్యమ సమయంలో దంద ధూమ్ధాం వేడుకల్లో పోటీ పడి మరి ప్రసంగాలు ఇచ్చిన మేధావి వర్గం ఇప్పుడు ఇంత జరుగుతున్నా సరిసప్పుడు లేకుండా మౌనంగా ఎందుకున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని ఇక్కడ ఎర్రమల్ రావు ఏమంటుండే బతుకమ్మ చీరలు కాలబెడితే కఠిన చర్యలు తీసుకో అవి కట్టుకోవాల్సిందే వాళ్ళు మీరు కట్టుకోరు ముందుగాల మరి ఇట్లా మీరు కట్టుకోరి ఆల్రెడీ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆగిరెడ్డి కొంగు జాపు ఇట్లా ఏనే వేసిండు కొంగు వేసిండు ఇట్లా కొంగు వేసిండు